ఈరోజు ఇంద్రానగర్ 23వ వార్డు నిర్పేద కుటుంబానికి చెందిన గుడ్డెంకి ఎల్లేష్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఎల్లేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఇంద్రానగర్ కులపెద్ద బండారు లోకేశ్వర్, బండారు జగదీశ్వర్, బండారు శివశంకర్ ఎల్లేష్ అంత్యక్రియలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఎల్లేష్ అంతిమయాత్రలో కులపెద్దలు, వివిధ గ్రామాల ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, పెద్ద ఎత్తున బస్తీవాసులు పాల్గొని ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెంపర్తి సీతయ్య, ఇటుకల చక్రపాణి, పూషపాక యాదగిరి, గరకాల పోషయ్య, గంగారాం రమేష్, గుడ్డంకి లక్ష్మీనరసింహ, మాటూరి ఆంజనేయులు, కరకల లక్ష్మి, ఇటుకల స్వామి, ఈశ్వర్ బాబు, సిరిపంగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పేరు బండారు లోకేశ్వరు, 23వ ఇంద్రానగర్ కులం పెద్ద మనిషిని. మన ఇంటి పక్కన ఉన్న గుడ్డంకి ఎల్లేష్ గారు రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించినందున ఆయన అంతిమక్రియల కొరకు ఆర్థిక సహాయంగా 5,000 రూపాయలు ఇవ్వనాయని కుల పెద్ద మనిషిగా ఇచ్చినారు. అసలు ఏమైంది ఆయనకి? ఏమైంది? రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ అయితే ఆయన మరణించినాడు. ఇక్కడ మన పౌడిపల్లి దాటి పౌడిపల్లి క్రాస్ రోడ్ ఎన్ని రోజుల కిందట? వారం రోజుల కిందట మరణించినాడు. వారం రోజులు అయింది ప్రమాదం జరిగింది. నిన్న మరణించినాడు. కొడుకు పోయి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఏమో రాసి ఆఫీస్ కాడ కోల్గేట్ ఆయన చూసి వేసుకపోయి దవాఖాన తీసుకుపోయి జైన్ చేసింది. మళ్ళీ హాస్పిటల్ పట్టకుంటే హాస్పిటల్ తీసుకుపోయి. నాకు పెళ్ళైందా? నా పేరు బాలమ్మ. ఏమైతే నీకు పిల్లలు? నా కొడుకు అయితే పిల్ల ఏమైంది? అసలు యాక్సిడెంట్ అయింది. ఎట్లా వస్తుంటే రోడ్ నీకు ఇంకేం కావాలి? నా కొడుకు యాక్సిడెంట్ అయింది. గర్భ గొల్లము తింటానికి తిండి లేదు. ఇంకా ప్రభుత్వము ఆదుకోవాలి. ప్రభుత్వం పేరు ఆ బాబు పేరు ఇంటి పేరు గుడ్డెంకోలు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఇక సంవత్సరాలు 30 ఉండొచ్చు. నర్సమ్మ మా తమ్మునికి యాక్సిడెంట్ చచ్చిపోయింది. ఒక్కడే తమ్ముడు తింటాను తిండి వాళ్ళ గరీబ్ వాళ్ళు పరిస్థితి బాగలేదు. వాళ్ళని సాయం చేస్తే చెయ్యండి. నమస్కారం. పని నిమిత్తం హైదరాబాద్కి పోయి వస్తుంటే రోడ్డు ప్రమాదంలో పాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. అతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాల్సిందే కోరుకుంటున్నాం. Thank you.
మరి.